టీడీపీ లోక్సభ అసెంబ్లీ స్థానాల అభ్యర్థులకు అధినేత చంద్రబాబు బి ఫారాలు అందజేశారు. 144 మంది అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ 2 రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఇవాళ నర్సాపురం నుంచి మొగల్తూరు మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి భీమవరంలో జరిగే సభలో పాల్గొంటారు. తెలంగాణలో పెండింగ్ సీట్ల ఖరారుపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ అభ్యర్థులు తేలకపోవడంతో ఎంపికపై ఆశావాహంలో ఉత్కంఠ నెల. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మరింత స్పీడ్ పెంచింది. ఇవాళ సీఎం రేవంత్ భువనగిరిలో పర్యటిస్తారు. సుమారు 100,000 మందితో సీఎం రేవంత్ రోడ్ షో నిర్వహించేలా భారీ ఏర్పాట్లు చేస్తారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి రూట్ మ్యాప్ రెడీ అయింది. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టనున్నారు. మే 10 సిద్దిపేటలో ముగింపు సభ నిర్వహిస్తారు. 4 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది టీడీపీ. ఉండి అసెంబ్లీ బరిలో రఘురామకృష్ణరాజు, పాడేరు సీటు గిడ్డి ఈశ్వరి, మడకశిర టికెట్ ఎంఎస్ రాజుకు కేటాయించింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో మంత్రి జోపల్లి కృష్ణారావు బాల స్మృతులను గుర్తు చేసుకున్నారు. బోడబండ తండాలో పార్టీ కార్యకర్తలకు చెందిన మామిడి తోటలో మంత్రి చెట్టుపైకి ఎక్కి ప్రసంగించారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకే అరుణ ప్రచారం చేశారు. ఇంటిండా మోదీ పథకాలను వివరించి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటిస్తున్నారు. మహిళా రైతు కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళా సంక్షేమానికి చంద్రబాబు సూపర్ 6 పథకాలను తీసుకొచ్చారని బ్రాహ్మణి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎన్డీఏకు జై కొట్టారు. అనకాపల్లి, పెందుర్తి కూటమి అభ్యర్థులకు మద్దతు పలికారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలవడం శుభ పరిణామమని చెప్పారు. ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక భేటీ జరిగింది. సోనియా గాంధీ, ఖర్గేతో పాటు పలువురు అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సోనియా దిశానిర్దేశం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో విపక్షాలు కదం తొక్కారు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అరెస్టులకు వ్యతిరేకంగా మహారాలీ చేపట్టనున్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ విపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఉద్రిక్తత నెలకొంది. శేఖర్ అనే బాలుని హత్య చేశానంటూ నాగరాజు అనే వ్యక్తి సర్గవరికి హల్చల్ చేశాడు. అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కత్తితో దాడి చేశాడు. రాజస్థాన్ జులావత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా దండకారణ్యం మరోసారి నెత్తిరోడింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి చెందగా భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.